లేదు నాయ మా పిల్లగాడు కాని రావట్లేదు సార్. మాకు ఇప్పుడు 3 రోజులు అవుతుంది, ఒక్కొక్కరు అన్నం కూడా తింటలేదు. మేము పుస్తలు పనుకుంటున్నాం. మీకు వచ్చిన కష్టం నిన్న పండగ కూడా చేసుకోకుండా మీరు రోడ్ల మీద తిరిగి. మా పిల్లోడు మాకు కావాలని చెబుతున్నాం సార్, అంతకు మించింది మేమేం చెప్పలేము సార్. పోలీసులు మా యాడవర్లోనే ఉండారు అని అన్నారు. నిన్న పోతే మొన్న ఏం సమాధానం, సాయంత్రం కల్లా చూపిస్తా అంటున్నారు కానీ మాకేం చెప్పట్లేదు. అలాంటి పోలీసులు ఎందుకని మీకు సమాధానం కూడా చెప్పకుండా ఇంట్రాగేషన్ ఇంట్రాగేషన్ చేస్తున్నాం. మాకు అంటే చూపించారు జడ్జి గారు, చెప్పామండి. చెప్పాం. ఆయన ఏమన్నారు? మేము ఒకసేపు కూర్చోండి అన్నారు. అది ఏ సంగతి చెప్తాము అన్నారు. మా పిల్లలకి, మా పిల్లలు ఇంత మటుకు బయట ఎక్కడ కూడా ఇంత మటుకు కానరారు. ఆరుగురు జగన్మోహన్ రెడ్డి. మేమేం పనులకు పోయి వచ్చి వాళ్ళకి పిల్లగాడిని పట్టుకెళ్లారు. వాళ్ళు ఏం చేశారు కూడా మాకు తెలియదు. ఒక అబ్బాయి వచ్చి మీ అబ్బాయిని పట్టుకెళ్తున్నారని మళ్ళీ కూలి నుంచి వచ్చి పిల్లగాడిని దోలాడుకుంటూ లేడు. లేకపోతే ఏడ్చుకుంటా తెల్లవారుజులు కూర్చుని మేము ఎక్కడికి పోయి న్యాయం అడగాలి కూడా మాకు తెలవలేదు. ఆయన కూడా చెప్పలేదు సార్ ఎవరు. జెండాలకి, జెండాలు పట్టుకోవడానికి పిలుచుకెళ్లారు. అయిపోయిన తర్వాత ఏమో వాళ్ళే రాళ్ళేపించుకొని, వాళ్ళే ఇచ్చేపించుకొని ఏమైనా తెలివి పిల్లల మీద తీసుకెళ్లారు. పసిపిల్లల్ని, నోరు లేని పిల్లల్ని తీసుకెళ్లారు. మరి మాకు ఎట్లా జరిగింది? న్యాయం న్యాయం చేయండి మీరే. ఈరోజు మొత్తం మీడియా అంతా మీ పక్షానే ఉంది కదమ్మా. మీడియా అంతా ఇంత ఇంత నిలబడి మీ పక్షాన్ని. అవును సార్, మేము చెప్పింది అదే కదా సార్, మేము చెప్పేది. ఎలాంటి ఆధారాలు ఏమైనా కోరారు? తగిలిన రాయి కానీ ఏమైనా చూపించారా? ఏది లేదు సార్, ఏ చీపిటం కూడా లేదు సార్. కేసు పూర్తి సంబంధం లేదు. మీ మీ వారిని టీ స్టాల్ దగ్గర ఉంటే తీసుకెళ్లిపోయారని చెప్తున్నారమ్మా. అసలు ఎందుకు తీసుకెళ్లారు? అసలు మాకు చెప్పని కూడా చెప్పలేదండి. అసలు నేను చెప్పలేదు సార్. ఏం లేదు. ఇంటికాడ ఉందంట, పనికి వచ్చింది. మమ్మీ నాయప్పుడు పనికి వచ్చింది. ఎలా తీసుకెళ్ళారు మాకు అవునండి. అదేనండి, ఇప్పుడు చెప్తున్నారు న్యాయాలు. వైసీపీ న్యాయం, ఇది రామరాజ్యం, ఇదేనా? ఇదేనా న్యాయం అంటున్నా? రాముడు మన న్యాయాలు చెప్పాలి. ఆ రాముడు ప్రజల కోసం వెళ్ళాడు కానీ జగన్ అడుగుతున్నాడు ఓట్లు కావాలని. ఇదేనా ప్రభుత్వం? ఏ ప్రభుత్వం న్యాయం చేస్తున్నాడు మాకు? మా పిల్లల్ని తీసుకెళ్ళాడు ఏమని? ఈ ప్రభుత్వం ఓట్లు కావాలని మా ఇళ్ళ చుట్టూరు తిరుగుతున్నారు. మాకేం చేస్తున్నారు సార్ వాళ్ళు? బిడ్డ పిల్లలు మరి ఆయన లేకపోతే ఎట్లా వాళ్ళ పరిస్థితి? 3 రోజుల నుంచి వాళ్ళ నాన్న గడపడి కళ్ళు ఆడిపోతున్నారు, తినట్లేదు. పెద్ద వచ్చి నానా నానా అని అడుగుతున్నారు. మేమేం సమాధానం చెప్పాలి పిల్లలకి? తీసుకెళ్లి మాయం చేసేసారు. ఎక్కడ పెట్టారో తెలియట్లా, సీక్రెట్ ప్లేస్ లో పెట్టారు, కనపడట్లేదు. మాకు ఎలాగోలా న్యాయం చేపించండి మీరే. ఏమో సార్, ఆ న్యాయం ఏం చేస్తారు? మాకైతే సెలవు సార్, మా బిడ్డ మాకు కావాలి సార్. అందుకని మేమేం చేయలేము సార్.